देश सेवकु अंकितमैन उद्यमाल ऊपिरी स्वर्गीय कोंडा लक्ष्मण बापूजी अनि कोनियाडारु बीसी संक्षेम पौर सरफराल शाख मंत्री गंगुल कमलाकर् आयन ए कुलानिको मतानिको परिमितं कादनि यावत् तेलंगाणके आस्तिगा भावించాలన్నారు। करीमनगर स्वर्गीय कोंडा लक्ष्मण बापूजी 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకే గర్వకారణమన్నారు మంత్రి గంగుల। తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యాజించిన మహనీయుడని కొనియాడారు। తెలంగాణ రాష్ట్రం కావాలంటూ 90 సంవత్సరాల వయసులో గట్టకట్టే చలిలో ఢిల్లీలో ఉద్యమం చేసిన ఘనత ఆయనదన్నారు। ఈ ఉద్యమంలో ఆయనతో పాటు నేను కూడా పాల్గొనడం గర్వంగా భావిస్తున్నానన్నారు। అయితే ఆవిష్కరించిన తెలంగాణను స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ చూడకపోవడం బాధగా ఉందన్నారు। కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బాపూజీ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు హైదరాబాద్ ట్యాంక్ బండ్తో పాటు జిల్లా కేంద్రాల్లో విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు। గాలి నీరు ఉన్నంత వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నిలిచిపోతుందన్న మంత్రి గంగుల కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక కులానికో మతానికో చెందినవారు కాదని ఆయన యావత్ తెలంగాణకే ఆస్తని అన్నారు। కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 11వ వర్ధంతి। కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణకే గర్వకారణం। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యజించి మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోవాలన్న ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టింది పద్మశాల కులం కావచ్చు, కానీ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ జాతికి భాగసేవ చేసిన బడుగు బలహీన వర్గాల కోసం అందుకే కరీంనగర్ హైదరాబాద్ మెయిన్ రోడ్ మీదనే కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని నెలకొల్పినాం। ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకుంటే మనం గౌరవించుకున్నట్టు, తెలంగాణ ప్రజలు మనం గౌరవించుకున్నట్టు, అందుకే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ రాష్ట్రమంతా కూడా గొప్ప పండుగ చేయాలని జయంతి కార్యక్రమం చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా జయంతి కార్యక్రమం చేస్తున్నాం। ఈరోజు హైదరాబాద్ నటన అడిగిన జలవిహార్ దగ్గర అద్భుతంగా ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం తీసుకున్నాం। ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం నెలకొల్పింది, ఎందుకంటే తెలంగాణ జాతి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం బడుగు బలహీన వర్గం కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు మేమందరం వారిని గౌరవించుకుంటాం। వారు ఉద్యమం చేసినప్పుడు చెల్లో కూడా 90 ఏళ్ళ వయసులో కూడా తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఢిల్లీలో వారి పక్కకు నేను ఉండడం జరిగింది। ఆ రోజు మేము మర్చిపోలేదు, వారి ఉద్యమంలో కూడా మేము పాల్పంచుకుని మేము గర్వకారణం, కానీ అంత పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా పోవడం కూడా బాధాకరం। అయినా ఈరోజు వారు సూచించిన వారు ఆశించిన స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి రెఫ్టెన్ రాబోయే కాలంలో ఈ తెలంగాణ గడ్డ మీద నీరు ఉన్నంతసేపు గాలి ఉన్నంతసేపు కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు। కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి కొండా లక్ష్మణ్ బాపూజీ।